ఆంధ్ర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అక్రమ సంబంధాల బాధ ఎక్కువగా. ఏంటంటే వైసీపీతో అక్రమ సంబంధం ఉందని ఇక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా, అక్కడ తెలంగాణ రాష్ట్రంతో అక్రమ సంబంధం అని ఇదే తెలుగుదేశం అనుకూల మీడియాతో పాటుగా అటు కాంగ్రెస్ అనుకూల మీడియా కూడా ఫోకస్ చేస్తుంటుంది. వాస్తవంగా ఈ అక్రమ సంబంధాలు ఇప్పుడు కేసీఆర్ ఓటర్తో చెప్పి ఏమైనా నువ్వు బీజేపీకే అక్కడని చెప్తాడా? లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఓటర్తో చెప్పి నువ్వు పిఆర్ఎస్కే అక్కడ మనోడికి వద్దులే అని చెప్తారా? చెప్పరు. గ్రౌండ్ లెవెల్లో యాక్సెప్టెన్స్ని బట్టి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసి గ్రౌండ్ లెవెల్ యాక్సెప్టెన్స్ రా, ఫలితం రిజల్ట్ చూసాం ఏం జరిగింది అన్నట్టు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కూడా కలవరు ఓట్లు. అయితే బీజేపీని నాశనం చేయడానికి ఏమన్నా కుట్ర జరుగుతున్నది అనుకుంటే కనుక బీఆర్ఎస్కి వెళ్ళి ఓటేస్తారేమో, కానీ ఇద్దరు కలిస్తే ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ అయితే ఓటేసే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిస్తే ఓటేస్తారు, కానీ తెర వెనకాల పొత్తులంటే ఓటేయ నమ్మరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల రాజకీయాల్లో ఇది క్లారిటీగా ఉండాలి, ఏది ఎవరితో ఉన్నారు అన్నట్టు. అక్రమ సంబంధాలు అంటగట్టుకోవడమే, స్పష్టత ఉండాలి.